మహారచయిత్రి, మకుటం లేని మహారాణి యద్దనపూడి సులోచన రాణి గారు వెళ్ళిపోయారు అనే విషయం నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురయ్యామండి. 25వ తారీఖున ఆవిడ వస్తారు, మళ్ళీ మా అందరితో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అనుకున్నాము. అటువంటిది ఒకేసారి కనీసం అనారోగ్యంగా ఉన్నారని కానీ ఏమీ లేకుండా ఈ వార్త నిజంగా మాకు పిడుగులా ఉందండి. ఇక సాహితీ ప్రపంచం గురించి, ఆవిడ సాహిత్యాన్ని గురించి మాట్లాడాలంటే అది అంత తొందరగా మేము చెప్పదగ్గేది కాదు. ఇప్పుడు చూడండి, మాకు వెన్నెలంటే ఇష్టం, మాకు మల్లెపూలంటే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తెలుగువారు ఆమె అభిమానులే, లక్షలాది మంది అభిమానులు. ఆవిడ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి రాయకపోయినా ఈనాటికి ఆమెకు ఉన్న గౌరవం కానీ ఆమెకున్న ఫాలోయింగ్ కానీ ఎంత మాత్రం తగ్గలేదండి. ఎందుకంటే మాకు ఒక సంస్థ ఉంది, లేఖిని, దాన్ని మేము అందరం రచయిత్రులను కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఆ సంస్థకు మేడం సులోచనారాణి గారు గౌరవ అధ్యక్షులు, నేను జనరల్ సెక్రటరీని. అలా మాకు ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. ఒక ప్రోగ్రామ్కి మేము ఇన్విటేషన్ వేస్తున్నాము అంటే ముఖ్య అతిథుల దగ్గర నుంచి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా, అబ్బా సులోచనారాణి గారు వస్తున్నారా, వారి రచనలకు నేను అభిమానుల్ని, వారిని ఒకసారి చూడొచ్చు అని ఎంతో ఉవిళ్ళూరేవారు. ఆ తర్వాత ఆవిడ స్టేజ్ మీదకి వచ్చారంటే ఆ గ్లామర్ వేరు, అసలు ఆరాధన వేరు. ఆవిడ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేజ్ దిగడానికి 40 నిమిషాలు పట్టేది, ఎందుకంటే ప్రతి వాళ్ళు రావాలి, ఆవిడతో ఒక ఫోటో దిగాలి. ఇది మనసులో నుంచి వచ్చిన అభిమానం అండి. ఇక ఆవిడ రచనల గురించి చెప్పాలంటే ఒక దిశని మార్చేశారు. అప్పటిదాకా వస్తున్న రచనల దిశని ఆవిడ మార్చేశారు. అద్భుతమైనటువంటి స్త్రీ పాత్రలు ఆవిడ సృష్టించారండి. ఆవిడకి స్త్రీల పట్ల ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఆమె నవలలో ఆమె సృష్టించినటువంటి గొప్ప పాత్రలు నిజంగా అసాధారణం. ఆ ప్రతిభ జోహర్, ఒక రోజా కానివ్వండి, జీవన తరంగాల్లో రోజా పాత్ర అంత గొప్పగా ఒక పాత్రని సృష్టించమనేది ఇట్టమనేది ఆవిడకే సాధ్యం. ఒక నవలే కాదండి, దేనిలోన తీసుకోండి మీరు. ఇప్పుడు సెక్రటరీలో జయంతి, జీవన తరంగాల్లో రోజా, మీనా నవలలో మీనా, ఆరాధనలో అన్నపూర్ణ, ప్రతి స్త్రీమూర్తి నిలువెత్తు గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అన్నీ కలిగినటువంటి గొప్ప పాత్రలు ఆమె సృష్టించారు. ఆమె వెళ్ళిపోయారు, నిజంగా చాలా దుఃఖభరితంగా ఉందండి. మాకు ఒక పెద్ద దిక్కు పోగొట్టుకున్నాం మేము. ఎంత నిరాడంబరంగా, ఎంత ఇదిగా ఉండేవారంట ఆవిడ, ఎంత సౌమ్యంగా, అసలు మాట్లాడితే అమృతం కురిసినట్టుగా మాట్లాడేవారు. ఆవిడే మహారాణి, ఉన్న మహారాణి, వెళ్ళిపోయిన మహారాణి. స్వర్గలోకపు సింహాసనాన్ని అధిరోహించటానికి టీవీగా మహారాణి ఇలా నడిచి వెళ్ళిపోయారు.